తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 1న జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పటికే ఓ పక్కన ప్రచారం చేస్తున్నారు. మరో పక్కన ఉద్యమకారులు, యువ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సోషల్ మీడియాలో యువతని ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ వంతుగా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం సేలింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నాం. నాతో పాటు ఉద్యమ నాయకులు రవీందర్ యాదవ్ ఉన్నారు. సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, అనుకున్నదే జరిగింది. మళ్ళీ ఉద్యమకారులకి టికెట్లు అనేది మీ అధిష్టానం ఇవ్వలేదు. సిట్టింగ్ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టికెట్లు వచ్చినాయి. ఏంటి ఉద్యమకారుల పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల మేము ఉద్యమకారులకు టికెట్ ఇవ్వలేదు అనుకుంటున్నాము. కాకపోతే మేము ఏ రోజు కూడా తెలంగాణ రాష్ట్రం కోసమే కొట్లాడినాను తప్పితే పదవుల కోసం ఎప్పుడు కొట్లాడాలి. కాకపోతే మా పార్టీ అధికారంలో ఉంది కనుక మాకు కూడా టికెట్లు వస్తుంది. మేము కూడా నా ప్రజలకు సేవ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇన్ని రోజులు మేము టికెట్ ఆశించడం మాత్రం వాస్తవమే. కానీ ఈరోజు ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులలో టికెట్లు మాకు రాలేదనుకున్నాం. మేము ఎప్పటికైనా టీఆర్ఎస్ సైనికులం. ఎవరికి ఇచ్చినా, ఎవరు టికెట్ ఇచ్చినా సైనికుల్లాగా టీఆర్ఎస్ కోసం పనిచేస్తాం. ఈరోజు అదే పనిగా ప్రతి అభ్యర్థి కోసం ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి మేము టీఆర్ఎస్ పార్టీని గెలిపేయాలని కోరడం జరుగుతుంది. ఏది ఉద్యమకారులమైనా ఎవరైనా టీఆర్ఎస్ పార్టీకి ఫస్ట్ సైనికులుగా మేము పనిచేస్తాం, తర్వాతనే మా పదవులు అవన్నీ చూసుకుంటాం. టీఆర్ఎస్ పార్టీకి సైనికులుగా ఉంటామని చెప్తున్న మాట వాస్తవమే అయినప్పటికీ ఇదే నియోజకవర్గానికి సంబంధించి చాలామంది సీనియర్ నాయకులు, ఉద్యమకారులు రెబల్ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు, తర్వాత వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. ఇలా ప్రతిసారి నామినేషన్లు వేయటం, విత్డ్రా చేసుకోవటం వల్ల ఏమైపోతుంది, అసలు ఉద్యమకారుల పరిస్థితి ఎందుకు అంత వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్న మాట కూడా వినిపిస్తూ ఉంది. ఏం చెప్తారు? రెబల్ అభ్యర్థులుగా వేయడం అంటే లాస్ట్ మినిట్ దాకా వాళ్ళకి ఏమైనా అవకాశం ఉంటుంది కదా, బీఫామ్ కూడా ఏమైనా ఉంటుంది కదా, ఇంకేమైనా ఆలోచిస్తారు అని చెప్పి నామినేషన్ చేసిన తప్పితే అది రెబల్ అబ్బర్గా చేసిందామని బయట వాళ్ళు క్రియేట్ చేసింది. అది అంటే వాళ్ళని కూడా ఈరోజు మీకు మేము ఉన్నాము హామీలు పిలిచి హామీ ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా మమ్మల్ని గుర్తించినారు. మేము కూడా పార్టీ కోసం వాళ్ళు సర్ది చెప్పడం వల్ల వాళ్ళు వెనుకకి తప్పినారు తప్పితే వేరే ఉద్దేశం ఏం లేదు. రెబల్గా అనేది టీఆర్ఎస్ పార్టీలో లేదు. మిగతా పార్టీలో అన్ని పార్టీలో రెబల్గా ఉన్నారు. ఇప్పుడు నిలిచిన వాళ్ళంతా టీఆర్ఎస్ పార్టీలో ఎక్కడ కూడా రెబల్ అభ్యర్థులు లేరు సెల్లింగంపల్లి నియోజకవర్గంలో. బయట ఒక ప్రచారం నడుస్తూ ఉంది, మార్పు కోరుకుంటూ ఉన్నాము, ఈసారి బల్దియాలో ఏమైనా జరగవచ్చు, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఓడిపోతుంది అని చెప్పి ఒక వాదన వినిపిస్తుంది. నిజమే అనుకోవచ్చా, ఏం చెప్తారు? మార్పు అనేది సోషల్ మీడియాలో కోరుకుంటున్నారు, కానీ పబ్లిక్లోకి పోతే మార్పు అనేది ఏం కోరుకుంటలే. గత ప్రభుత్వం గత 60-70 ఏళ్లలో చేయలేని పనులు ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం 6 నెలల్లో చేసిన పనులు చూపిస్తుంది. అంటే అభివృద్ధి అనేది నిరంతర పాలన. ఈరోజు అయిపోతే ఈరోజు అయిపోయింది, ఇంకా రేపు ఉండదు, ఎల్లుండి అభివృద్ధి ఉండదు, అట్లా ఉండదు. అంటే కంటిన్యూ చేసుకుంటూ పోవాలి. ఈరోజు 6 సంవత్సరాల్లో అభివృద్ధి ఏం జరిగింది అనేది కళ్ళ ముందు కనిపిస్తుంది జనాలకు. మరి అది చూసి ఈరోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీని మళ్ళీ ఒకసారి గెలిపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఓన్లీ సోషల్ మీడియాలోనే ఈరోజు సోషల్ మీడియాలో వాళ్ళు వైరల్ చేస్తూ కొత్త వారిని చూస్తారు అంటే 4వ తారీఖు ఎవరు గెలుస్తారో ఎవరు చేస్తారో మీరే చూస్తారు. సేలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 10 డివిజన్లలో ఖచ్చితంగా టీఆర్ఎస్ జెండా ఎగురుతుంది అని మీరు మొదటి నుంచి చెప్తూ ఉన్నారు. అంటే బీజేపీ నుంచి కూడా బలమైన అభ్యర్థులే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎంతో కొంత బలమైన అభ్యర్థులు ఉన్నారన్న మాట వినిపిస్తూ ఉంది. ఏం చెప్తారు? ఎలక్షన్లు వచ్చినప్పుడు 3 పార్టీలు చూడడానికే బలమైన అభ్యర్థులే కనిపిస్తారు, ఎవరి సైడు వాళ్ళు ఉంటారు. కానీ గత జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు చూసుంటారు, గత జిహెచ్ఎంసీ ఎలక్షన్లో 100కి 1 మాత్రమే తక్కువ వచ్చింది. ఈసారి ఆ 1 కూడా వచ్చి 100 పైన ఈరోజు జిహెచ్ఎంసీలో మనం గ్రేటర్ పీఠం ప్లస్ 100కి పైన సీట్లలో మనం ఈరోజు గెలవబోతున్నాం. బీజేపీ మేనిఫెస్టోని మీరు చూసే ఉంటారు, సరే కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ మేనిఫెస్టో ఇచ్చింది. బీజేపీ వాళ్ళు ముఖ్యంగా చెప్తూ ఉన్నారు, ఏవైతే మన వరదలు వచ్చినాయో ఈ వరదలకు సంబంధించి కార్లు పోతే కార్లు ఇస్తాం, బైకులు పోతే బైకులు ఇస్తాం, ఇళ్ళు పోతే ఇళ్ళు ఇస్తాం, బైక్ మీద 3 నరుగులు వెళ్ళినా సరే చలానాలు మేము మాఫీ చేస్తామని చెప్తున్నారు. ఇవన్నీ యువకులు అసలు తీసుకునే పరిస్థితి ఉందా, ఏం చెప్తారు? అసలు వీళ్ళు రాజకీయ నాయకులు ఇచ్చింది ఈరోజు అందరు జోక్గా తీసుకొని నవ్వుకుంటున్నారు. వాళ్ళు ఒక జోక్గా తీసుకుంటున్నారు, బైకులు పోతే బైకులు వేయడమేది, కార్లు పోతే కార్లు. నిన్న మొన్న కేటీఆర్ గారు ఇలాంటి హామీలు కాకుండా ఒక హామీ ఇచ్చాడు, మేము ఏదైతే వరద సాయం కోసం 10,000 ఆపినామో 4 తారీఖు నుంచి అది ఇస్తామో అని చెప్పినారు. అట్లాంటి చెప్పే మాటలు నమ్మలే, కానీ మేము కారు పోతే కారు, బైక్ పోతే బైక్ అంటే రాజకీయం అంటే నవ్వుకునే స్టేజ్ తీస్తున్నారు వీళ్ళు. రాజకీయము, రాజకీయ నాయకులు అంటే మరి ఇంత దిగజారుతారా, ఒక సీట్ల కోసం ఇంత ఘోరంగా దిగజారుతారా పరిస్థితికి ఈరోజు బీజేపీ నాయకులు చేస్తున్నారు. ఈరోజు కారు పోతే కాలు అంటారు, బైక్ పోతే బైక్, అలాంటి నమ్మే పరిస్థితుల్లో జనాలు లేరు. ఒకప్పుడు జనాల లాగా ఇప్పుడు ఎవరు లేరు, అందరికీ నాలెడ్జ్ ఉంది, అందరూ ఆలోచిస్తున్నారు, అందరూ ఆలోచించి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు. అంటే మీ వెనక తిరిగే చాలామంది యువ కార్యకర్తలు అనుకుంటున్న మాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ మీ పనుల్లో మీరు బిజీగా ఉంటారు, రాజకీయ నాయకులు వాళ్ళని పట్టించుకోవట్లేదు అనేది వాళ్ళ ఆరోపణ. యువకులకి ఏమన్నా సాయం చేయబోతున్నారా రాబోయే రోజులు అంటే ఏం చెప్తారు? మిగతా పార్టీలలేమో ఎలక్షన్ టైంకే వస్తారు, మమ్మల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళు ఉంటారు. అంటే మమ్మల్ని అంటే నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు మాత్రం ఎప్పటికుంటారు వాళ్ళు. మేము 100% వాళ్ళకి మంచి చెడులో ఎప్పటికుంటాం వాళ్ళ వెనకాలనే.
ఆ నమ్మకంతో మా దగ్గరకు వస్తారు. కనుక మేము అందరికీ మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి, పార్టీ నమ్ముకున్న వాళ్ళకి ఏదో రోజు న్యాయం జరుగుతుందని వెయిట్ చేస్తున్నాం. అతి తొందరలో న్యాయం జరుగుతూనే అనుకుంటున్నాం. శ్రీలింగంపల్లి కానివ్వండి, ఈ నియోజకవర్గంలోని కొందరు కార్పొరేటర్ల మీద చాలా ఆరోపణలు వచ్చినాయి గతంలో, పేపర్లో టీవీల్లో మనం చూసాం. ఏంటి మళ్ళీ వాళ్ళు గెలిచే అవకాశం ఉందా, ఏం చెప్తారు? 100% ఈరోజు కేసీఆర్ గారి అభివృద్ధి, కేటీఆర్ గారి అభివృద్ధి కళ్ళ ముందు కనిపిస్తున్నది. ఒకనొక టైంలో క్యాండిడేట్లు ఎవరైనా సరే కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ముఖం చూసి ఓట్లేసే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు కావాల్సిన అభివృద్ధి, ఆ అభివృద్ధి అనేది 60 ఏళ్ళు 70 ఏళ్ళు లేని అభివృద్ధి 6 నెలల్లో కళ్ళ ముందు కనిపిస్తుంది. కనుక ఇంకొకసారి అవకాశం ఇస్తే కూడా, గ్రేటర్లో ఇంకొకసారి టీఆర్ఎస్ పీఠం కైవసం చేసుకుంటే 100% అభివృద్ధి ఇంకా ఫాస్ట్గా మూవ్ అవుతుందని చెప్పి జనాలు నమ్ముతున్నారు. అవన్నీ దగ్గర చాలా రకాలుగా అండర్ పాస్ బ్రిడ్జ్లు కానీ, ఫ్లైఓవర్లు కానీ, ట్రాఫిక్ ఫ్రీ సిగ్నల్స్ కానీ, షీటీఎమ్స్ కానీ, ఇట్లాంటి ఎన్నో కళ్ళకు కనిపించేటి హైదరాబాద్లో కనిపిస్తున్నాయి. కనుక వాళ్ళు 1 తారీఖు రోజు December 1st రోజు టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు మీద ఓటేయడానికి జనాలందరూ సిద్ధంగా ఉన్నారు. 4 తారీఖు మనకి ఏదైతే రిజల్ట్ ఉందో, రిజల్ట్లో మొత్తం టీఆర్ఎస్ పార్టీ అధిక మెజారిటీతో గెలుస్తుంది. మేయర్ పీటర్ మొత్తం టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది. చివరిగా, ఇతర పార్టీల అభ్యర్థులకి కాకుండా మీరన్నట్టు మీ అభ్యర్థులు ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ కార్పొరేటర్లుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ టికెట్ సంపాదించారో, వాళ్ళకి ఎందుకు ఓట్లేయాలి? స్థానిక యువ ఓటర్లు కానివ్వండి, స్థానిక ఓటర్లు అంటే ఒక టీఆర్ఎస్ సైనికుడిగా ఏం చెప్పదలుచుకున్నారు? మేమేం చెప్పేది ఒకటే, ఈరోజు టీఆర్ఎస్ పార్టీ గత 6 సంవత్సరాలుగా ఈరోజు హైదరాబాద్లో ఉన్నది. ఎక్కడ కూడా చిన్న ఘర్షణ లేదు. అంటే ఓన్లీ అభివృద్ధి కోసమే ముందుకు పోతున్నాం. మాకు ఓటేయండి, అభివృద్ధి జరుగుతుందని చెప్తున్నాం. కానీ మిగతా పార్టీల స్టేట్మెంట్ మీరు చూస్తున్నారు. మిగతా పార్టీల స్టేట్మెంట్ ఎలక్షన్ల ముందు, గెలవకముందే వాళ్ళు రెచ్చగొట్టేలాగా, ఘర్షణలకు దిగే వాతావరణం దిగేలాగా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. పొరపాటున మీరు వాళ్ళని నమ్మి ఓట్లేస్తే, మీరు నమ్మి ఓట్లేస్తే హైదరాబాద్ పరిస్థితి ఎట్లుంటుంది, ఈరోజు మన పరిస్థితి ఎట్లుంటుంది, అభివృద్ధి ఎక్కడ పోతుంది, ఒకసారి ఆలోచించుకొని ఓటేసే ముందు ఒకసారి మరోసారి మనసుకు ఒకసారి చెప్పుకొని ఓటేయాలని చెప్తున్నాం. చివరిగా, ఈ సూటి ప్రశ్నకి మీ దగ్గర నుంచి సూటి సమాధానం కావాలి. ఏదైతే మన వరదలు వచ్చినా, ఈ వరదలకి సంబంధించి బాధితులకి 10,000 రూపాయల సాయం ఇచ్చే ప్రయత్నంలో చాలామంది టీఆర్ఎస్ కార్యకర్తలు, యువ నాయకులు వాళ్ళ దగ్గర ఓటీపీలు తీసుకొని 10,000 ఇచ్చి అందులో నుంచి 5,000 6,000 కమిషన్ రూపంలో తీసుకున్నారని చెప్పి ఒక ఆరోపణ బయట వినిపిస్తుంది. మీరు కూడా చాలామందికి బాధితులకు ఇప్పించారని మేము విన్నాం. ఎంత కమిషన్ రూపంలో రవీందర్ యాదవ్ గారు తీసుకున్నారు అంటే ఏం చెప్తారు? మేము ఈరోజు కాదు, ఏ రోజు నుంచి కూడా ప్రజలకు జమ్మే తప్పు, ప్రజలకు సొమ్మే చెందలాగే ఇలాగే ప్రైవేట్ చేస్తాం. ఈరోజు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు జనాల బాధను చూసి, ఆ వరదలో వాళ్ళు ఉన్న బాధలను చూసి తక్షణమే స్పందించి వాళ్ళు 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్తే, దాన్ని ఒక్కరిద్దరు అక్కడక్కడ ఒకరిద్దరు, అది టీఆర్ఎస్ పార్టీ అని కాదు, అన్ని పార్టీల నాయకులు ఉన్నారు ఇక్కడ, అక్కడి పార్టీలు ఒకరిద్దరు చేసిన దానికి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లి చివరికి ఆ 10,000 సహాయం కూడా ఆపే స్థితికి తీసుకొచ్చినారు వాళ్ళు. దానికి కూడా కేటీఆర్ గారు ఒక భరోసా ఇచ్చారు నిన్న మొన్న మీటింగ్లో, మీ సహాయం అందరికీ అందుతుంది, 4 తారీఖు తర్వాత మీ ఎవరు నష్టపోయినారో ఆ నష్టం 100% మేము చేస్తాం, దానికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పాం. ఉద్యమ నాయకులు రవీందర్ యాదవ్ గారు ఒకటే స్పష్టంగా చెప్తున్నారు, ఖచ్చితంగా యువ ఓటర్లతో పాటు స్థానిక ఓటర్లంతా టీఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. 1 తారీఖు జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా శ్రీలింగంపల్లి నియోజకవర్గంలోని 10కి 10 డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలవబోతున్నారని ఆయన చెప్తున్నారు. చూడాలి మరి, భవిష్యత్తు నిర్ణయిస్తుంది, స్థానిక ఓటర్లు నిర్ణయిస్తారు, నిజంగా రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో. వీడియో జర్నలిస్ట్ గౌతమ్తో గోపీకృష్ణ, న్యూస్ 16, శ్రీలింగంపల్లి నియోజకవర్గం నుంచి.